హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా మటన్ పాయ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా వేడివేడిగా తింటే ఆహా అనాల్సిందే, అంత బాగుంటుందన్నమాట ఈ కర్రీ. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ కూడా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా. ఈ కర్రీ చేయడానికి నేను ఇక్కడ 4 మిరపకాయలని కట్ చేపించి బాగా వాష్ చేసి తీసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చాప్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ వేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాజీరా, అలానే 3 గ్రీన్ చిల్లీస్, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ ఇందులోకి మనం మటన్ పాయని వేసుకుందాం. ఇదంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 బే లీవ్స్, 3 లవంగం, 3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, అలానే 1 స్పూన్ కారంని వేస్తున్నాను. మిరియాల పొడి వేస్తాం కాబట్టి సో కారం కాస్త తక్కువ వేసేసుకోండి. అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 మిరియాలు కూడా వేసి అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోండి. వాటర్ అంతా వేశాక మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసి కొద్దిగా మటన్ మసాలా ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. అలానే కొంచెం కొత్తిమీర వేసి క్యాప్ పెట్టి 8 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా మటన్ పాయ కర్రీ రెడీ. ఇలా వేడివేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. రైస్లోకనే కాదు, చపాతీ పూరీలోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.